వారం రోజులు అవుతున్నా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తిగా పోలేదు. సింగ్ నగర్ కాలనీ వంటి ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉండగానే ఇవాళ మళ్లీ వానలు మొదలయ్యాయి. ఓవైపు వరద నీరు, మరోవైపు వానలోనే డాబా కొట్లు సెంటర్ వద్ద కొందరు వినాయక ప్రతిమను పెట్టి వినాయక చవితి పండుగ చేసుకుంటున్నారు. కొట్టు ఇవన్నీ మునిగిపోయాయండి మాకు. కానీ దేవుడికి చేయాలి, మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం వినాయకుడికి. ఈ సంవత్సరం చేయగలమా లేదా అని అనుకున్నాము. చిన్నది ఇంట్లో చేసుకునే బొమ్మ వరకన్నా తీసుకొచ్చి ఇంట్లో చేయాలని అనుకున్నాము. కానీ అనుకోకుండా దేవుడి ఇలా విగ్రహాలు పెద్దయ్యే వచ్చాయి. ఈ సంవత్సరం ఏంటంటే సింగనగర్ నుంచి కంట్రీ దాకా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వినాయక చవితి, ఎవరు చేయలేకపోతున్నారండి. అయిపోయింది. మేము పొద్దున దాకా కూడా ఏమనుకోలేదు చేద్దాం అని చెప్పి. ఇంకా చూస్తే కొద్దిగా ఫ్లోటింగ్ కూడా బాగానే ఉంది, వరద వచ్చింది మోకాలు పైకి, నీళ్ళు ఉన్నాయి, ఇంకా చేద్దాం వద్దా అని ఆలోచిస్తున్నాం. సరే ఇంక ఇలా కాదులే అని చెప్పి మామూలుగా ఇంట్లోకైనా చేద్దాం అని చెప్పి వెళ్ళాం. ఇంకా ఆయనకే రావాలనిపించింది ఏమనిపించింది తెలియదు, కానీ ఆయన మా ద్వారా ఇంకా అలా వచ్చేసాడండి సింగనగరికి. ఈ సంవత్సరం గణేష్ ఆగమనం అని సింగనగరంలో మేము లేదు, అసలు అవ్వట్లేదు అనుకున్నాం. ఆయన ఇంకా లేదు, నేను ఉన్నా అనుకుని మరీ వచ్చి అందరికీ ఇంకా మన సింగనగర్లో ఎవరెవరు అయితే ఎవరు చేయట్లేదో వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఎవరేం పడబడ అందరి తరఫున మేము ఇక్కడ చేస్తున్నాం. సింగ్ నగర్ నుంచి కొందరు బయట ప్రాంతాలకు వెళ్ళిపోతుండగా మరికొందరు సరుకులు, నీరు వంటి నిత్యావసరాలు తెచ్చుకుంటున్నారు. కొందరు వాహనాల్లో ఆహారం వంటివి పంచుతున్నారు. అయితే మళ్ళీ వానలు మొదలవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.